చెప్పిండా మా పెద్ద. ఈరోజు బుద్ధి మారుతి చౌదరి గారు ఈ ప్రాంత ప్రజలందరికీ, రాయచోటి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరి శ్వాస, అందరి ఆలోచన, అందరికున్న ఏకైక కార్యక్రమం రాబోయే 3 నెలల్లో కష్టపడి పనిచేసి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే ఒక కార్యక్రమం ఇక్కడ రూపొందించుకోవడం కోసమే ఇక్కడికి రావడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని 100కి 150% చేసుకోవడం మా అందరి బాధ్యతగా మేము భావించాము. సమిష్టి కృషితో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ఇక్కడ అందరం కక్కనం కట్టుకున్నారు. ఈరోజు ఎంపీ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ చాలామంది పెద్దలందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం మా అందరి బాధ్యత. అభివృద్ధిని పూర్తి స్థాయిలో రాయలసీమలో తీసుకొచ్చుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా అభివృద్ధి లేదు. కేవలం సంక్షేమం అనే 4 మెతుకులేసి పన్నుల రూపంలో 10 రూపాయల పైన, 1 రూపాయి సంక్షేమం ఇస్తే 10 రూపాయల పైన పన్నుల్లో రాబట్టిన ఏకైక మొగోడు, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత రాక్షసంగా, ఇంత సైకో నేచర్తో పనిచేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కక్ష సాధింపులు, బెదిరింపులు, కేసులు, దౌర్జన్యాలు ఈ సమాజాన్నే భయభ్రాంతులు చేసి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపేంతవరకు కూడా అందరము కలిసికట్టుగా శ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకునేదానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తాను. అన్నీ అవుతాయి బ్రదర్. రేపు మాట్లాడు, రేపు. థ్యాంక్ యూ. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం.